హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న నరకాసుర మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రొటేషన్ సినిమాలకు విరుద్ధంగా కొన్ని కొత్త పాయింట్స్తో తెరకెంగించడం విశేషము. ఈ మూవీ ఎలా ఉందంటే, అనుక్షణం ఊరి మంచి కోసము ఆలోచించే వ్యక్తి, అలానే నమ్మిన వ్యక్తి కోసం ప్రాణాలు తీయటానికైనా వెనకాడనే వ్యక్తికి, ఆ ఊరిలో ఉన్న పెద్ద మనిషి కొడుకు ఉన్న వైరం, దానివల్ల సంబంధించిన ప్రమాదాలు, అలానే హీరో చేసే పోరాట సన్నివేశాలు, అలానే ఆ ఫైట్స్ తీర్చిదిద్దిన విధి విధానం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తాయి. మరియు హీరోకి హీరోయిన్కి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, అలానే ఈ మూవీలో విలేజ్ అట్మాస్ఫియరు, అలానే ఫారెస్ట్ లొకేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. మరియు ఈ మూవీలో కమర్షియల్ మూవీకి కావాల్సిన పాయింట్స్ అన్నీ యాడ్ చేయటం విశేషం. అలానే హిజ్రాలు వారి యొక్క ప్రాధాన్యతను చూపించే విధానం బాగా ఆకట్టుకుంటుంది. మరియు హిజ్రాలు వల్ల జరిగే మేలు వారికి, ఊరికి, అలానే హీరోకి సంబంధం ఏమిటి, అలానే ఊరి కోసం పాటుపడే వ్యక్తిని ఎందుకు కనపడకుండా పోతాడు, మరియు ఈ మూవీ టెక్నికల్ వాల్యూస్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ మూవీ కథనం బాగా తీర్చిదిద్దని ఒక న్యూ డైరెక్టర్ అయినా కానీ కొత్త కథనంతో బాగా చిత్రీకరించాడు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో కొంత తడపడ్డాడు అన్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, చిత్తూరు జిల్లాకు చెందిన శివ ఓ కాఫీ ఎస్టేట్లో పనిచేసే లారీ డ్రైవర్. ఎమ్మెల్యే నాగం నాయుడు అతనికి చాలా ఇష్టం. ఎంతలా అంటే, నాయుడు కొలుపు కోసం ప్రత్యర్థులను హత్య చేసేంత అలాంటి శివ ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు. అతను ఆచూకీ కోసం పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు. అసలు శివ ఎలా తప్పిపోయాడు, అతను బంధించింది ఎవరు, ఎమ్మెల్యే నాయుడు కుమారుడు అది నాయుడు యొక్కతో శివకు ఎందుకు వైర్యం ఏర్పడింది, తను ప్రేమించిన మరదలు వీరమని తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి కోసం శివ ఏం చేశాడు, ఊరికి మంచి చేసే వ్యక్తిగా ఉన్న శివ నరకాసురు వధ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ ట్రాన్స్జెండర్స్ పోషించిన పాత్ర ఏమిటి తెలియాలంటే థియేటర్లో నరకాసురు సినిమా చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, నేరేషన్, నటీనట్ల యాక్టింగ్, టెక్నికల్ వాల్యూస్. మైనస్ వచ్చేసి స్క్రీన్ ప్లే, అలానే అక్కడక్కడ వచ్చే ల్యాక్స్ సన్నివేశాలు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.